తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఈటెల రాజేందర్ కేసీఆర్కు చెక్ పెట్టేందుకు ఇకపై ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారా అందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారా తన విధానాలకు తన శైలికి తన పద్ధతులకు అనుగుణంగా పార్టీని నడిపించాలి అంటే సొంత రాజకీయ పార్టీ తప్పదు అనే ఆలోచనలు ఆయన ఉన్నట్టు తెలియవస్తున్నది అదే జాతీయ పార్టీలు అయితే ఆ పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయవలసి ఉంటుందని అక్కడ రాజకీయ పోటీ కూడా ఉంటుందని ఆయన భావిస్తున్నట్టున్నారు ఏది ఏమైనా ఆయన ఇకపై ప్రతిపక్షాల కేంద్ర బిందువు కానున్నారంటో ఏమాత్రం అతిశయోక్తి కాదు ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయని ఎంతటి వారినైనా అవినీతి ఆరోపణలు వస్తే తరతమ భేదం లేకుండా చర్యలు ఉంటాయని టీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా పేర్కొన్నారు భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు రాజేంద్రపై రాగానే తొలుత ఆయన పోర్ట్ఫోలియోను ఊడపెరికిన కేసీఆర్ ఆ వెంటనే మంత్రివర్గం నుంచి కూడా బర్తఫ్ చేసి సాగనంపారు సరిగ్గా అక్కడే రాజేందర్ ఆత్మాభిమానం మరింత దెబ్బతిన్నది కనీసం తనను వివరణ కూడా అడగకుండా రాజీనామా చేయమని చెప్పకుండా పోర్ట్ తీసుకోవడం భర్తఫ్ చేసి అవమానకర రీతిలో సాగనంపడం ఏమిటి అని రాజేందర్ మిక్కిలి వ్యాకులతతో కొత కొతలాడిపోతున్నారు ఇటీలపై వచ్చిన ఆరోపణల అంశాన్ని ఒకంత సేపు పక్కన పెట్టి ఇలాంటి విషయాలు సర్వసాధారణంగా మారుతున్నది మన దేశంలో పరిస్థితులు ఒక్కసారి పరిగణించడం ఇక్కడ అవసరం ఎవరి మీదనైనా అవినీతి ఆరోపణలు వస్తే వాటిలో నిజానిజాన్ని నిగ్గుతేచి నిజంగా అవినీతి చోటు చేసుకున్నదా అనే అంశాన్ని పరిశీలించవలసింది న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి నైతికంగా బలహీనపరచడానికి కొండకుతో నిరూపణ చేయలేని ఆరోపణలకు కూడా కొన్ని సందర్భాలలో స్థానం లభిస్తున్నది అటువంటి సందర్భాలలో ఆరోపణలు చేసి రుజువు చేయలేని వారికి భారీ జరిమానాలు విధించడానికి తగిన విధంగా వ్యవహరిస్తే పరిస్థితుల్లో కొంతమేర మార్పు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఆరోపణలు కొంతైనా తగ్గుతాయి నిజానికి ఈటలపై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించి ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవడం అవసరం అప్పుడు ప్రభుత్వం వైపు కూడా ఎవరు వేదిక చూపడానికి అవకాశం ఉండదు ఎప్పుడైనా ఎక్కడైనా న్యాయం చేయటమే కాదు న్యాయం జరుగుతున్నట్టు కనిపించడం కూడా అవసరమే అనే అంశాల పరిధిలో ప్రభుత్వాలు పనిచేయాలి పయనించాలి రాజేందర్ రాజకీయ భవిష్యత్తును గమనిస్తే ఈ సందర్భంలో కొంత అయోమయంగా కనిపిస్తున్నది పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి ఇరవై తేదీన జన్మించిన ఈటెల విద్యాభ్యాసం సమయంలో పీడిఎస్ఈలో పనిచేశారు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ తీసుకున్నారు రెండు వేల మూడులో టీఆర్ఎస్లో చేరిన ఈటెల ఆ వెంటనే కమలాపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పురుష విజయాలు సాధించిన ఈటల మొదటి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తదుపరి రెండుసార్లు తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు తొలిసారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన తదుపరి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వచ్చారు ఇక మీదట ఈటల రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లోనా బీజేపీలోనా సొంత పార్టీలోనా ఎక్కడ ఆయన అనుచరుల ఆలోచన అయితే ప్రస్తుతం వచ్చిన అవినీతి ఆరోపణల గొడవ సర్దుమణిగే వరకు కొద్ది కాలం పాటు మెన్నకుంటే ఆపై సొంత పార్టీ పార్టీ పార్టీపై బడుగులు వేస్తే బాగుంటుందని కేసీఆర్ పాలనపై వస్తున్న వ్యతిరేకత సొమ్ము చేసుకోవడం తమ నేతకే సాధ్యమని ఈటల అనుచరులు డంకా బజాయించి చెబుతున్నారు సొంత పార్టీ ఏర్పాటు అంటే ఆషామాషి కాదని ఈటలకు తెలియనిది ఏమీ కాదు కేసీఆర్ టీఆర్ఎస్ను కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఏర్పాటు చేశారు ప్రత్యేక తెలంగాణ అనే ఉద్యోగ భరిత వాతావరణం ఒకటి అప్పట్లో ఉండేది ఆ స్థితిలో ఆయన పార్టీ పెట్టి ప్రజా ఉద్యమాలు నడిపి ప్రజల ఆశల ఆధారంగా నడుచుకుంటూ చివరికి ప్రత్యేక తెలంగాణ సాధించారు టీఆర్ఎస్ పార్టీని చివరికి నిలబెట్టగలిగారు అయితే ప్రస్తుతం అలాంటి ఉద్యోగ భరిత వాతావరణం ఏమీ లేదు కేవలం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆధారపడి ముందుకు సాగుతూ బయటపడితే మినహా లేకుంటే పార్టీని తీరాలకు చేర్చడం సులువేమీ కాదు అలాంటి స్థితిలో కొద్ది కాలం పార్టీని నడిపి దాన్ని ఏ పార్టీలోనో విలీనం చేయడం తప్పనిసరి అవుతుంది ఆ పార్టీని అధికారంలోకి కానీ ప్రధాన ప్రతిపక్ష స్థాయికి కానీ తీసుకురాలేకపోయిన పక్షంలో అటువంటి స్థితే ఎదుర్కొనవలసి వస్తుంది ఇటీవల వంటి నాయకుడు తన మాటలను నాటకీయంగా నేరుగా ప్రజల మనసుల్లోకి చేర్చగల సత్తాతో బయటకు వచ్చినందువల్ల ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ కొత్త లాభమే కనుక ఆ పార్టీ అధినాయకులు ఆయన్ని ఆహ్వానించవచ్చు అయితే ఆ విధంగా జరుగుతుందా అంటే తన స్థాయికి గౌరవానికి తగ్గని స్థాయిలో ఆ కార్యక్రమం ఉండాలని ఈటే తలపోస్తారు అది సహజం తలపోస్తారు అది సహజం ఇకపై తెలంగాణలో రాజకీయాలు ఒక ఎంత ఉద్యోగభరితంగా తయారైతే ఆశ్చర్యపోవచ్చు ఏమీ లేదు ముందుగా ఈటలపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజాన్ని నిగ్గు తేల్చి వీలైన త్వరగా ప్రజలకు తెలియచెప్పడం అవసరం ఆయన్ను అవినీతి మకిలి అంటుకుంటుందా పులికడిగిన ముచ్చినలా బయటికి వస్తారా అనే అంశంపై ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అలా బయటకు వస్తే ఆయన రాజకీయ వేగాన్ని తట్టుకోవడం ఎవరితరం కాదనే చెప్పాలి అప్పుడు రాజకీయాల్లో తనదైన శైలిలో ఎంతో వేగంగా వ్యవహరించడమే కాదు అధికారాన్ని అందిపుచ్చుకోవాలనే కృత నిశ్చయంతో రాజకీయ పావులు కదుపుతారు లేకుంటే మిన్నకుంటారని కాదు కానీ ఆరోపణల నుంచి బయటపడిన వ్యక్తి వ్యవహార శైలి ఆ నాయకుడి మనోస్థైర్యం పనితీరు అన్నీ వేరుగానే ఉంటాయి వీటి తనపై వచ్చిన అవినీతి ఆరోపణ నుంచి బయటపడ్డ రోజున అతనికి శైలి కూడా అదే అవుతుంది అనడం నిస్సందేహం నిస్సంశయం మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి